నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువుగారు నమస్తే గురువుగారు వాగత్తా వివసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదర్శపీతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు చురు శుక్రశినిభ్యశ్ రాహవే కేతవే నమః శృంగేరి పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సెప్టెంబర్ పాతనిమిది భాద్రపద ఈ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం వస్తుంది అంటే ఈ క్రోధనామ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చు భారతదేశంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ఈ గ్రహణం ఒకవేళ భారతదేశం పైన ఎక్కువ ప్రభావం చూపించకపోయినా కూడా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగువారి కోసం మీరు ఏం చెప్తారు ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు అయితే ఈ చంద్రగ్రహణం ముంబై తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో చంద్రగ్రహణం కనబడుతుంది ముంబై తీర ప్రాంత కొన్ని ప్రదేశాల్లో మన ఇండియాలో అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక సందేహ నివృత్తి చాలామంది ఏమనుకుంటారంటే గ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు కదా నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కదా వాస్తవమే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క గ్రహణాలు ఈ యొక్క విశ్వానికి సంబంధించినటువంటిది ఈ విశ్వంలో మనం జీవిస్తున్నాం మనకు కూడా అందులో భాగమే మనము కూడా కాబట్టి ఈ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడినా ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఏర్పడినా అనగా ఉల్కా తోకచుక్కలు ఇవన్నీ కూడా మనం కామెట్స్ అని అంటుంటుంటాం కాబట్టి ఈ కామెట్స్ ఏర్పడినటువంటి సందర్భంలో అది ఏ ఎనభై సంవత్సరాలకో వంద సంవత్సరాలకో నూట యాభై సంవత్సరాలకు ఒకసారి ఏర్ కనబడుతుంటాయి తోకచుక్కలు హేలీ తోకచుక్క ఏర్పడినప్పుడు మనకు ఈజిప్ట్ వ్యాప్తంగా కొంతమంది రాజులు చనిపోయినటువంటి సందర్భాలు అనగా ప్రముఖమైనటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఈ తోకచుక్కలు కనిపిస్తాయి కనిపి చనిపోయే ముందు సమయంలో చిహ్నంగా చిహ్నంగా కాబట్టి ఈ గ్రహణాలు కూడా ఏర్పడినప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ప్రకృతి విపత్తులు కానీ ప్రకృతి నాశనానికి కానీ గ్రహణాల ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి మహాభారత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో రెండు గ్రహణాలు ఆ యొక్క ఒకే నెలలో ఏర్పడినటువంటి సందర్భంగా కాబట్టి దాని ప్రభావం మహాభారత యుద్ధానికి దారితీసింది జనక్షయానికి దారితీసింది అట్లాగే ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున ఏర్పడేటువంటి యొక్క చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనబడినప్పటికీ ఆ గ్రహణ ప్రభావం మనము ఈ విశ్వంలో ఒక పార్ట్ భారతదేశం కూడా ఎలా చూసుకున్నా సూర్యుడు చంద్రుడు అందరికీ ఒకరే ఒకరే కాబట్టి కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాశుల మీద ఏర్పడుతుంది అమెరికాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహణం ఉత్తర నక్షత్రం ఒకటో ఒకటో పాదంలో ఏర్పడుతుంది భారతదేశంలోకి వచ్చేసరికి పూర్వ నక్షత్రం నాలుగో పాదంలో ఉండగా ఏర్పడుతుంది భారతదేశ కాలమాన సమయం గనక చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది అయితే ఏ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే యూరప్ అన్ని దేశాలు అమెరికా అన్ని ప్రాంతాలు అంటార్కిటికా మరియు అట్లాంటిక్ మరియు ఏషియా ప్రాంతాల్లో ఎక్కువ భాగం ఏషియా ప్రాంతాల్లో మన భారతదేశ విషయానికి వచ్చేసరికి ముంబై ప్రాంతము మరియు ఇతర కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావంకి గురవుతున్నాయి ఇక ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి వారికైతే అయితే పద్దెనిమిదో తారీఖు అనగా పదిహేడో తారీఖు మధ్యరాత్రి తెల్లవారితే పద్దెనిమిది అనగా పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకి ప్రారంభమై నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా సుదీర్ఘ కాలంగా నాలుగు గంటలు ఉంటుందమ్మా మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైస్ చూసుకున్నట్లయితే మనకు మంచి జరిగేటువంటి రాశుల కంటే కూడా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వలన చెడు సంకేతాలు కలిగేటువంటి యొక్క రాశులు కొన్ని ఉన్నాయి అందున చూసుకున్నట్లయితే కుంభరాశి మీనరాశి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది ఇక మిగిలినటువంటి రాశుల వారికి అయితే అనగా వృషభ రాశి సింహరాశి తులారాశి మక ధనుస్సు రాశి మకర రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని పాజిటివ్ సైన్స్ అనేటువంటివి ఈ యొక్క గ్రహణం తర్వాత ఏర్పడబోతున్నాయి కాబట్టి ప్రధానంగా నియమాలు పాటించాల్సిన అవసరం నియమాలు అంటే ఏంటి ఇల్లు శుద్ధి చేసుకోవడము అలాగే గ్రహణం సంభవించే సమయానికి ముందు రెండు మూడు గంటల ముందు ఎటువంటి భోజన పదార్థాలు తీసుకోకపోవడం అలాగే గర్భిణీ స్త్రీలు చూడకపోవడము అలాగే పసిపిల్లలకి మరియు వృద్ధులకి ఎటువంటి నియమాలు దీనికి సంబంధించినటువంటి గ్రహణ సందర్భంగా పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క గ్రహణ సందర్భంగా నియమాలు పాటించాల్సినటువంటి రాశులు ఆయా ప్రాంతాలలో గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్ర ఆ గ్రహణం అనేటువంటిది ఆ ప్రాంతాల్లో విజిబుల్గా కనిపించినప్పుడు నియమాలు పాటించాలి కానీ ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి ఏ రమ రాశుల వారికి సమస్యలు రావనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కుంభమీన మిథన కర్కాటక కన్యా వృష్టిక రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావం అనేటువంటి దోషం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆయా కుంభమీన మే మిథన కర్కాటక కన్యా వృష్టిక రాశిలో జన్మించిన వారు ఏ ప్రాంతంలో ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్న భారతదేశంతో సహా ఎక్కడ ఉన్న ఆయా రాశిలో జన్మించిన వారికి కొన్ని దోష ప్రభావాలు ఏర్పడతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ దోష నివారణార్థమే కొన్ని పరిహారాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆ యొక్క ప్రభావం నుంచి ఈ యొక్క సంబంధించినటువంటివి మీనమేషు మిథున కర్కాటక కుంభ కన్యా వృష్టిక రాశిలో జన్మించిన వారు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు గురువు ప్రధానంగా ఏ సమస్యకైనప్పటికీ కూడా రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఒకటి దైవ పరిహారము రెండు మానవ పరిహారం దైవ పరిహారం అంటే మంత్ర పరిహారం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి ఈ కుంభమీన మిథున కర్కాటక కన్యా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున పౌర్ణమి ఉంటుంది కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజున చంద్రుడికి సంబంధించినటువంటి దోష నివారణ చంద్రగ్రహ హోమము అలాగే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడుతున్నాయి ఒక్కొక్క ప్రాంతంలో కాబట్టి దత్తాత్రేయ హోమము శనీశ్వర హోమము అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దోషం ఉంటుంది కాబట్టి మృత్యుంజయ హోమం ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి మృత్యుంజయ హోమము లక్ష్మీ హోమము సుదర్శన హోమం లాంటివి అలాగే వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిల కోసమే హోమాది కార్యక్రమం ఇలా పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు ఆ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి మా పీఠం ఆధ్వర్యంలో ఈ కుంభమీన మేషమిధన కర్కాటక కన్య వృష్టిగా రాశుల్లో జన్మించినటువంటి వారికి చేయించడం జరుగుతుంది అలాగే మానవ పరిహారం అనగా అందరికీ దైవ పరిహారం చేసుకునే శక్తి ఉండదు కాబట్టి మానవులుగా జన్మించినటువంటి మానము ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంగా మనకి మనం చేసుకునేటువంటి పరిహారాలు కూడా తెలియజేస్తానమ్మా కాబట్టి ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన అనగా స్నాన స్నానకృత్యాధులు ఆరు గంటలకల్లా తీర్చుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదేవత ఆరాధన అంటే ఏదైనా ఒక దేవత ఆరాధన విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము శివ సహస్రనామము గణపతి సహస్రనామము దుర్గా సహస్రనామం ఇదా ఏ విధంగానైనా మీకు ఇష్టదేవత ఎవరుంటే ఆ దేవతకు సంబంధించిన సహస్రనామ పారాయణం చేయడం అలాగే ఆ సమయంలో మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి నవగ్రహాల దేవాలయాలు అన్నీ కూడా తెరిచే ఉంటాయి కాబట్టి ఆ సమయం చాలా మనకు మనం ఒకవేళ కనిపించకపోవడమే మన అదృష్టంగా భావించాలి ఎందుకనంటే గ్రహణ సమయం ఎటువంటిదనంటే మనము మామూలు రోజుల్లో వెయ్యి సార్లు ఒక దేవతానామాన్ని జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో గ్రహణ సమయంలో పది సార్లు పఠిస్తే అంత సమయం అంత విశేషమైనటువంటి పవర్ లభిస్తుంది కాబట్టి కనిపించలేదు కాబట్టి సంతోషపడాలి అనేటువంటిది పెట్టుకోకూడదమ్మా కనిపించకపోవడమే సంతోషం ఎందుకనంటే ఆ సమయం గ్రహణ సమయం అమూల్యమైనటువంటి సమయం కాబట్టి పూర్తిగా సద్వినియోగం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి దేవాలయాలన్నీ తెరిచి ఉంటాయి దేవత అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి నవగ్రహ దేవాలయానికల్లా ఆరున్నర కల్లా చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనికి సంబంధించినటువంటి నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది గురువుకు సంబంధించినటువంటి నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది కాబట్టి ఏకకాలములో నవగ్రహాల్లో శనికి సంబంధించి శివాయ మహ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనిదేవుడి దగ్గర అభిముఖంగా నేర్చుని నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనికి తైలాభిషేకం జరిపించండి శివాయ నమ అంటూ తైలాభిషేకం చేసినా పర్వాలేదు లేదా ఆ ఒక్క రోజున ఓం హ్రీం శనైశ్చరాయ నమ అంటూ మనసులో జపం చేసుకుంటూ ఆ యొక్క తైలాభిషేకం చేయాలి తర్వాత ఆ యొక్క దేవాలయంలో అంటే శివాలయంలో పక్కనే శివాలయం కూడా ఉంటుంది కాబట్టి శివాలయంలో అభిషేకము అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి ఈ విధంగా ఈ ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల కాలంలో దేవ పరిహారము మరియు మనం ఇష్టదేవత ఆరాధన ఏదైనా దేవుని యొక్క నామము ఆ యొక్క సమయంలో ఆ పది గంటల పదిహేను నిమిషాల వరకు విడవకుండా నామాన్ని విడవకుండా జపం చేయాలి ఇది మానవులుగా చేసుకునేటువంటి పరిహారం కాబట్టి గురుగారు అలాగే మరొక విషయం కూడా దయచేసి తెలియజేయండి అంటే గ్రహణం అంటేనే దాన ధర్మాలు అనంతరం గ్రహణం చేసేటప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి ఆ సమయంలో దానం గనక చేయదలిచినట్లయితే దానం చేయాలనే కోరిక ఎవరికైనా ఉన్నట్లయితే గ్రహణ సమయం విశేషమైన సమయం కాబట్టి పదిసార్లు సార్లు చేస్తే లేదా ఒక్కసారి శ్రీరామాన్న వంద సార్లు శ్రీరామాన్నటువంటి ఫలితం కాబట్టి ఆ సమయంలో చంద్రగ్రహణం కాబట్టి బియ్యము వెండి చంద్రబింబము మరియు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాయి కాబట్టి శనగలు నల్ల నువ్వులు బ్రాహ్మణికి దానం చేసి సంకల్పం చెప్పి బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే గ్రహణ దోషం ఈ కుంభమీన మేషమిధన కర్కాడక కన్య వృష్టిక రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం తొలగిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆ గ్రహణం మనకు కనిపించట్లేదు గ్రహణ నియమాలు పాటించ అవసరం లేదు కానీ ఈ గ్రహణం ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహణ దోషము ఉంటుంది కాబట్టి ఆ దోష పరిహారంగా మీకు చెప్పినటువంటి విధంగా మీరు చేసుకోగలిగే పరిహారములు దానములు చేయండి లేదు మనకు సమయం లేదు ఆ సమయంలో బిజీగా ఉంటామన్నప్పుడు మంత్ర పరిహారంలో భాగంగా ఈ కుంభమీన మేషమిథున కర్కాటక కన్య వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమై పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ఈ చెప్పినటువంటి రాశులే వారికి కాకుండా ఆ గ్రహణ సమయం అమూల్యమైనది కాబట్టి పన్నెండు రాశుల వారు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో వచ్చేటువంటి దైవిక శక్తిని మీరు పొందవచ్చు ఆ విధంగా కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకే చేయించడం జరుగుతుంది గురుగారు ఇప్పటికే ప్రకృతి వైపరీత్యం మనం చూస్తా ఉన్నాము మరి ఈ గ్రహణం ఎఫెక్ట్ వల్ల మరింత తీవ్రత దాల్చే అవకాశం ఏదైనా ఉందంటారా లేకపోతే శాంతిస్తుందా ఎందుకంటే అక్టోబర్ నెలలో కూడా మళ్ళీ గ్రహణం ఏర్పడుతుందమ్మా సెప్టెంబర్లో పద్దెనిమిదో తారీఖు నాడు చంద్రగ్రహణం మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఒకే మాసములో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా ఆయా దేశాలు ఏ దేశంలోనైతే కనబడుతుందో ఆ దేశాల్లో ఉంటుంది కాబట్టి కామన్ గా మనం గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో మరియు అక్టోబర్ మాసంలో ఏర్పడేటువంటి గ్రహణాల్లో కామన్ గా ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశము అమెరికా దేశము కాబట్టి గ్రహణాలు రెండు గ్రహణాలు అమెరికాలో విజిబుల్ గా కనబడుతున్నాయి కాబట్టి అమెరికా ప్రాంతం మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీగా సంభవించే సమయం ఆసన్నమవుతుందని చెప్పవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర ప్రబ్రహ్మార్పణ వస్తుంది